రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ బేగం ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి గారు విజయం కాంక్షిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, పెద్దలు చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, మిగతా డిఫరెంట్ మేయర్లు, చైర్మన్లు అందరి సమక్షంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది. దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి 100 మంది ఓటర్స్కి ఒకరిని ఇన్ఛార్జ్ చేసి, వాళ్ళపైన ప్రతి 25 మందికి ఇంకొక ఇన్ఛార్జ్ చేసి, వాళ్ళను పర్యవేక్షణ చేసే కెపాసిటీ మన ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి రాబోయే 14 రోజుల్లో ప్రతిరోజు ప్రతి ఓటర్ని కలవాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూస్గా ఎమ్మెల్యే గారు చాలామందికి ర్యాండమ్గా ఫోన్ చేస్తారని చెప్పి, ఆ ఓటర్లను ఎవరైతే మా కార్యకర్తలు వచ్చిన వాళ్ళు తెలుసుకుందామని చెప్పి 100% ఒక స్ట్రాటజీని తోటి ముందుకు పోవాలని డిసైడ్ చేసుకున్నాం. రాబోయే ఎలక్షన్ 14 రోజు 100% టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి గారు 100% మెజారిటీ ఓటుతోటే గెలుస్తారని చెప్పి కాన్ఫిడెంట్తో మేము ముందుకు వెళ్తున్నాం. 100% గెలుస్తారు.